ऑर्केस्ट्रा बजा। టేమా ఇస్ చూశారు కదా, ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలో చెప్తా. నా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం కంపల్సరీ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మ్యాటర్లోకి వెళ్దాం. ఫస్ట్ అయితే మనం కైన్ మాస్టర్ ఓపెన్ చేసేయాలి. ఓపెన్ చేసేదాక అయితే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. నేను ప్లస్ క్లిక్ చేసుకుంటున్నా. క్లిక్ చేసుకున్నాక నేను అయితే సైజ్ ఎంచుకుంటున్నా. నేను సైజ్ చేసి అయితే 1:1 ఎంచుకుంటున్నా. 1 ఎంచుకున్నాం. ఇక్కడ మీడియా ఉంది కదా ఫ్రెండ్స్, మీడియా క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేసి నేను ఫోటోస్ ఎంచుకుంటున్నా. మీ ఇష్టమైన ఫోటోస్ ఎంచుకోవచ్చు. నేను డౌన్లోడ్ చేసుకున్నాను, డౌన్లోడ్ ఉంది. నేను ఫోటోస్ ఎంచుకుంటున్నా. చూడండి, ఓకే కదా. నేను ఫోటోస్ ఎంచుకుని రైట్ క్లిక్ చేస్తున్నా. రైట్ క్లిక్ చేసినాక ఒకసారి ప్లే చేస్తున్నా. చూడండి, ఇంత స్లో వస్తున్నాయి కదా. నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం సైజ్ తగ్గిస్తున్నా. అన్ని దాన్ని తగ్గించుకోండి. ఇలానే తగ్గించుకోండి మొత్తం దాన్ని. ఇలా ఉంచేస్తున్నా, రైట్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, ప్లే చేస్తే ఒకసారి ఇలా తొందర వస్తాయి అన్నట్టు మాట. ఓకే కదా. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఎక్స్పోర్ట్ చేసేస్తున్నా. షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసేయండి. ఓకే కదా, ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బ్యాక్ వెళ్తున్నా. బ్యాక్ వెళ్ళి నేను ఇంకా ఏం చేస్తున్నానంటే ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ క్లిక్ చేసి నేను ఇంకా అదే సైజ్ ఎంచుకుంటున్నా. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసినా కదా ఫ్రెండ్స్, దాన్ని తీసుకోండి. మీడియం క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ చేసిన కదా, అదే తీసుకుంటున్నా. ఇంకా చూడండి, ఇది కదా. దీన్ని ఏం చేస్తున్నానంటే నేను మధ్యలో కటింగ్ చేసుకుంటా. ఈ వీడియో మీద క్లిక్ చేసి కటింగ్ చేసుకుంటున్నా. మిస్ట్ అయిన దగ్గర ఒక 4-3 దగ్గర కటింగ్ చేసుకోండి. మధ్యలో మీ ఇష్టమైన దగ్గర కటింగ్ చేసుకోండి. మధ్యలో కటింగ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకే కదా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీంట్లో ఇప్పుడు కట్ చేసిన కదా, దీని మధ్యలో ఏం చేయాలంటే క్లిక్ చేసి మనం ఇలాంటివి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫన్ అది ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని పెట్టుకుంటున్నా నేను నచ్చేసి. అయితే ఇంకోటి దానికి స్టార్ పెట్టుకుంటున్నా. ఇలా మీరు కూడా పెట్టుకోండి, మీ ఇష్టమైంది. కిందికి ఇంకా క్రోల్ చేస్తున్నా, ఇంకా ఉన్నాయి చూడండి. మీకు ఏది బాగా అనిపిస్తే అదే పెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇలా వస్తుంది చూడండి బ్యూటిఫుల్గా. ఓకే కదా, ఓకే కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లేయర్ మీద క్లిక్ చేసి నేను ఒక వీడియో తీసుకుంటున్నా. మీడియా క్లిక్ చేసి ఒక వీడియో తీసుకుంటా. ఆ వీడియో కావాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నా, మీరు డౌన్లోడ్ చేసుకోండి. వీడియో తీసుకుంటున్నా. ఈ వీడియో ఏం చేస్తున్నానంటే ఈ వీడియో మీద క్లిక్ చేసి ఈ సైజు కొంచెం పెంచుతున్నా. ఇలా రైట్ క్లిక్ చేస్తున్నా. ఈ వీడియో మీద క్లిక్ చేసి కిందికి రోల్ చేయండి. కిందికి రోల్ చేసి ఇక్కడ బెండింగ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి కిందికి రోల్ చేసి దీంట్లో స్క్రీనింగ్ అని ఉన్నది చూడండి ఫ్రెండ్, దీన్ని క్లిక్ చేయండి. ఒకసారి చూడండి, ప్లే చేస్తున్నా. ఇప్పుడు దీన్ని ఇంకా ఏం చేస్తున్నానంటే దీని లైటింగ్ పెట్టుకుంటా అనుకుంటున్నాను. నేనైతే దీని మీద క్లిక్ చేసి ఓవర్లా ఉంది చూడండి, దీన్ని క్లిక్ చేసి దీని లైటింగ్ పెట్టుకుంటా అనుకుంటున్నాను నేనైతే.
ఇక్కడ ఉన్నాను చూడండి, నేను నచ్చైతే ఈ లైటింగ్ పెట్టుకుంటా అనుకుంటున్నా. ఎక్కువ చేస్తాను, మనం అక్కడ వరకు కావాలి అక్కడ వరకు స్క్రోల్ చేసుకోండి, ఇక్కడ వరకు కావాలి చాలు. చూడండి ఒకసారి ప్లే చేస్తున్నాను. దీన్ని ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు లైటింగ్ మీద క్లిక్ చేసి రెండో ఆప్షన్ ఉంది కాబట్టి దీంట్లో ఇది ఫస్ట్ సెకండ్ ఇది కాక ఇది సారీ ఇది కాక ఇంకోటి ఉంది కదా దీన్ని క్లిక్ చేసి ఇలా ఉంచుకుంటున్నా. క్లిక్ ఎర్ర ఉంచుకుంటున్నా. దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక సాంగ్ యాడ్ చేసుకుంటున్నా. చూడండి సాంగ్, ఈ సాంగ్ యాడ్ చేయాలంటే ఇక్కడ సాంగ్ సింబల్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయాలి. యాక్చువల్లీ నా దీంట్లో లేదు, వీడియోలలో ఉంది సాంగ్. నేను వీడియోలలో ఏం చేస్తున్నా అంటే లేరు మీడియా క్లిక్ చేసి ఇది క్రోల్ చేస్తున్నా. చూడండి ఓకే, చూడండి ఒకసారి ప్లే చేస్తున్నా. చూడండి ఇలా వస్తుంది కదా. దీన్ని ఏం చేస్తున్నా అంటే దీన్ని మ్యూట్లో పెట్టుకోండి, మ్యూట్లు పెట్టుకొని దీని వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ సింబల్ సౌండ్ సింబల్ ఉంది కాబట్టి దీన్ని క్లిక్ చేసి ఇక్కడ సౌండ్ మీద క్లిక్ చేయండి, మ్యూట్లు అవుతుంది. ఒకసారి ప్లే చేస్తాం, ప్లే చేస్తున్నా. చూడండి ఓకే కదా. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా, నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అని కంపల్సరీ చేయండి. ఇలాంటి వీడియో కోసం పక్కనే గంట బిల్లా ఉంటాయని నొక్కండి. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియో